ప్రస్తుత సీజన్లో ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ సర్పవరం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో సర్పంచ్ సీలం నాగేశ్వరరావు ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు సారథ్యంలో గ్రామంలో డ్రైన్ల పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా జేసీబీలతో డ్రైనేజీ పూడికలను తీయించారు. ముంపుకు గురైన కాలనీలలో పర్యటించి వర్షం నీరు బయటకు పోయే విధంగా డ్రైనేజీలలో పూడికలను తొలగించారు. ఈ సందర్భంగా పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు, సర్పంచ్ సీలం నాగేశ్వరరావు కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, పంచాయతీ వార్డు మెంబర్లు వానపల్లి వీరబాబు, ఘంటసాల సతీష్, పుల్లా చక్రధర్, పుల్లా స్వాములు, పుల్లా వెంకటశేషారావు, రాయుడు విజయ్ కుమార్, వాసంశెట్టి గోవిందు, కాకి సురేష్, వాసంశెట్టి పోతురాజు, ఎంపీటీసీ కేత సూర్యచంద్ర, గ్రామ ప్రజా సేవకులు ముద్దన సూర్యప్రకాష్, గ్రామ పెద్దలు సీలం నాగేశ్వరరావు, పాఠశాల కోఆప్షన్ సభ్యులు వీరభద్రరాజు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అప్పవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ రైల్లో రోడ్ల మీద కూడా ఈ చెత్త ఏమేయకుండా చూడాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముంపు ప్రాంతాలకు గురైన వర్షానికి ఇవన్నీ కూడా మేము ఈరోజు జేసీ కచ్చా డ్రైన్లు ఇవన్నీ కూడా జేసీబీతో ఈ డ్రైన్లు వాటర్ బయటికి పంపించడానికి మొత్తం మా గ్రామం పెద్దలందరం కూడా దగ్గరుండి మార్నింగ్ 6 గంటల నుంచి ఉదయం 9:30 వరకు ఈ వర్కులన్నీ చేయించున్నామండి. స్వచ్ఛ సర్పవరం కార్యక్రమాన్ని రూపొందించాం. ఈరోజు 4వ రోజు గ్రామంలో ఉన్నటువంటి చెత్త ఎక్కడైతే ఉందో పాలకవర్గం, అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే అధికారులు అందరూ కలిపి ఆ ప్రదేశాన్ని సందర్శించి చెత్త ఎత్తడం కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అలాగే నిన్న మొన్నకు కురిసినటువంటి వర్షాలకు ఈ యొక్క గాంధీనగర్ కాలనీ, జనచైతన్య కాలనీ, భావనానపురంకి చివరిన ఉన్నటువంటి కాలనీలు ఎప్పుడు ముంపు గురవుతూ ఉంటాయి. అయితే ముంపు గురైన తర్వాత సహాయ కార్యక్రమాలు చేయడం కాదు, ముందే సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు శ్యామ నాగేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ గారు, పాలకవర్గం అంతా కూడా స్పందించి కచ్చా డ్రైన్లు ఎక్కడికెక్కడే ఎప్పుడు నీరు అప్పుడే వెళ్ళిపోయే విధంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం దగ్గరుండి పరీక్షిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి, మన ఇంటికి కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ విష జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చి మనమే బాధపడాల్సిన పరిస్థితి ఉంది. చెత్త ఎక్కడ రోడ్డు మీద వేయకండి. చెత్త పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది వస్తారు, వారికి అందించవలసిన కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 6 to 8 మరి నాయకులందరూ కూడా శ్రమదానం చేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా సర్పవరం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం.